ఉన్నారు. ఇలాంటి వలన అదే పాస్టర్ గారు అయితే వచ్చేస్తున్నారు, ఇంటి దగ్గర చేసిపోతున్నారు, అందుకు మత మార్పులు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అప్పట్లో ప్రభుత్వాలతో చర్చించినాయి. చర్చించిన తర్వాత చంద్రబాబు గారి టైంలోనే పెట్టబడింది ఇది. ఏది, గిరిజన దళిత ప్రాంతాల్లో 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి ఒక్కొక్క గుడి కట్టాలి, ప్రభుత్వం స్థలం ఇవ్వాలా, టీటీడీ డబ్బుల నుంచి గుడి కట్టాలి, లోకల్గా అక్కడ ఉన్నటువంటి అదే కులానికి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ శ్వేత అని ఉంటుంది తిరుమలలో, తిరుపతిలో, అక్కడ అర్చక శిక్షణ ఇవ్వాలి. ఒక 45 రోజులు 6 నెలలు అట్లా ఇస్తారనమాట. ఆ శిక్షణ కాలంలో భోజనాలు వసతి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెలకి ఇంత జీతం 5,000 ఏదో ఇచ్చి వాళ్ళు ఆ గుళ్ళో చేసుకోవాలా, దానికి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఇంతని ఇట్లాగ ఇస్తారనమాట. ఇది ఒక సిస్టమ్ నడుస్తూ వచ్చింది. దానివల్ల చాలా ఆలయాలకి మోక్షం కలిగింది. ఇవి కాకుండా శ్రీవాణి పెట్టడం ద్వారా, అంటే ఇదేమైంది, ప్రభుత్వాల భారం లేదా టీటీడీ మీద భారం, ఈ భారాన్ని మోపడకుండా ఉండటం కోసం జగన్ వచ్చిన తర్వాత చేసుకొచ్చిన పనే శ్రీవాణి ట్రస్ట్. అది ధర్మారెడ్డి ప్లాన్ చేసిందే. ఇటు ప్రభుత్వానికి ఆబ్లిగేషను గుళ్ళు కట్టాలి ఇవన్నీ కూడా, అదే సందర్భంలో ప్రభుత్వం మీద భారం పడకూడదు, అది టీటీడీని ఇవ్వమంటే అది భారం అవుతుంది. అందుకని టీటీడీ ఏం చేసింది, భక్తుల యొక్క అవసరం, బ్రేక్ దర్శనం మీద ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి ఫీలింగ్, దగ్గర నుండి దర్శనం చేసుకోవాలనే ఫీలింగ్, టైం తొందరగా అయిపోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, రూపాయి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధం, ఎందుకంటే బ్లాక్లో కూడా కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి, 10,000 రూపాయల టికెట్.